తెలంగాణ ఉద్యమ సమయంలో 2009 నుంచి 14 మధ్య ఎంపీగా ఉన్న మాజీ ఎంపీ వివేక్ ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వివేక్ గారు, మీకు ఎటువంటి అనుబంధం ఉంది జైపాల్ రెడ్డి గారితో? తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయ్యే విషయంలో జైపాల్ రెడ్డి గారి కంట్రిబ్యూషన్ ఏంటి? జైపాల్ రెడ్డి గారు మా నారా వెంకటస్వామి గారితో చాలా సన్నిహితం ఉండేది. మొట్టమొదటిసారిగా మా నాన్నగారు ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జైపాల్ రెడ్డి గారు స్టూడెంట్ లీడర్ అనమాట ఉస్మానియా యూనివర్సిటీలో. ఆ రోజుల నుంచి మా నాన్నగారికి జైపాల్ రెడ్డి గారికి చాలా సంబంధాలు ఉన్నాయి. నేను పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత వారు పెద్దవారు అక్కడ ఢిల్లీలో అన్ని విషయాలలో వారి అడ్వైస్ తీసుకుని మేము ముందుకు సాగేవారం. తెలంగాణ ఉద్యమంలో వారు మంత్రిగా ఉన్నప్పటికీ కూడా చాలాసార్లు మాకు ప్రోత్సహించారు. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా హైకమాండ్ ని కన్విన్స్ చేయాలి, ఇంకా పార్లమెంట్ లో తెలంగాణ బిల్ పెట్టినప్పుడు చాలా కీలకమైన పాత్ర జైపాల్ రెడ్డి గారు వేశారు. వారే అప్పుడు మీరా కుమారి గారి దగ్గరికి వెళ్ళి ఈ తెలంగాణ బిల్ వాయిస్ ఓట్ తో పాస్ చేయాలని చెప్పి వారు పొన్నం ప్రభాకర్ గారు అప్పుడు మీరా కుమారి గారిని కన్విన్స్ చేశారు. దాని తర్వాత మీరా కుమారి గారు లేదు మీరు బీజేపీని కూడా ఇన్వాల్వ్ చేయమంటే అప్పుడు వాళ్ళు వెళ్ళి సుష్మా స్వరాజ్ గారిని కన్విన్స్ చేసి వారిని స్పీకర్ దగ్గర తీసుకొచ్చి ఈ రూల్ ప్రకారంగా వాయిస్ ఓట్ తో తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పాస్ చేస్తే తెలంగాణ వస్తుందని చెప్పి దాంట్లో జైపాల్ రెడ్డి గారు ఒక కీలకమైన పత్ర వేశారు. నిజంగానే తెలంగాణ వచ్చిన తర్వాత జైపాల్ రెడ్డి గారికి ఏదైతే గుర్తింపు రావాలో అది రాకుండా చేశారు. డెఫినెట్లీ జైపాల్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధనలో వారు ఒక కీలకమైన పాత్ర వేశారు. వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా కండోలెన్సెస్ చెప్తూ నాకు ఇప్పుడే తెలిసింది, నేను ఇప్పుడు వారి ఇంటికి వెళ్ళి మరికి వాళ్ళ ఫ్యామిలీకి కండోలెన్సెస్ చెప్తాను. సార్, కేంద్ర మంత్రిగా ఆయన కంట్రిబ్యూషన్ ఏంటి దేశానికి, రాష్ట్రానికి? కేంద్ర మంత్రిగా ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కానీ, పెట్రోలియం మంత్రి కానీ, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా ఎటువంటి సేవలు అందించారు? అంటే వారు యూనియన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఒక నాన్ కరప్ట్ యూనియన్ మినిస్టర్, ఒక మంచి వ్యక్తి. వారు ఏ విషయాలలో కూడా జోక్యం చేసుకోకుండా, వారు పెట్రోలియం మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏ ఒక్క ప్రైవేట్ ఇండివిజువల్ కి లాభం పొందే లాగా చేయలేదు. కేవలం దేశానికి చెందిన నేచురల్ రిసోర్సెస్, అప్పుడు గ్యాస్ ఇవన్నీ విషయాలలో కూడా మన దేశానికి ఎట్లా లాభం పొందుతుందని చెప్పి వారు అలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల వల్ల ఢిల్లీలో కేంద్ర మంత్రిగా ఒక మంచి పేరు సంపాదించారు. దాంతోపాటు వారు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గా ఉన్నప్పుడు కూడా వారు ఏదైతే సమస్యల పైన మాట్లాడేవారో మొత్తం పార్లమెంట్ లో కూడా అందరూ వారి నాలెడ్జ్, వారి ప్రెజెంటేషన్ గురించి ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నారు. సో థ్యాంక్ యూ వివేక్ వెంకటస్వామి గారు, జైపాల్ రెడ్డి గారితో మీ అనుబంధాన్ని పంచుకున్నందుకు.